Yes. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలంతా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక నమ్మకం ఉంచారు విశ్వాసం ఉంచారు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చేశారు ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడాలి వారి జీవన ప్రమాణాలు పెంచాలి వాళ్ళు తమ మీద పెట్టుకున్న నమ్మకానికి పూర్తి న్యాయం చేయాలని మంచి ఆలోచన చేత मुख्यमंत्री गार भगीरथ प्रयत्न चुनाव दाने भाग रेल पन्मद संवस एन कृष्टि उच्चकोनी अन्नी जिनी राजकीय परस्थित नेपथ्य साजिक समीकरण दृष्टिया सारी इरव प्लस वन मुख्यमंत्री गारो कल इरव आर तो कल कैबिनेट पुनर्व्यवस्थीकरण चयन जी अटे ఆ జిల్లాల్లో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తే 2019 సభ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని బాగా ఆలోచన చేసి వివిధ సమీకరణాలు దృష్టిలో ఉంచుకొని అందరి నాయకులతో సంప్రదించి ఎక్కడ ఎవరికి న్యాయం చేయాలి ఈ దశలో అని చెప్పి ఆ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయడం జరిగింది నేను మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను కారణం ఏమంటే ముఖ్యమంత్రి గారు ఏది ఆలోచన చేసినా బాగా ఆలోచన చేసి అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి దృష్టి ఉంచుకొని నిర్ణయం తీసుకుంటారని నా దృఢమైన విశ్వాసము నమ్మకం నా వరకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు చాలా సార్లు ఎమ్మెల్సీగా ఇచ్చారు విప్పుగా ఇచ్చారు మంత్రిగా ఇచ్చారు ఈ రోజున ప్రభుత్వంగా కూడా అవకాశం ఇచ్చారు నేను ఈ పార్టీ పట్ల పూర్తిగా విధేయతగా ఉన్నాను असल की पार्टी भारत देश में यह पार्टी की लेने क्रमशिशण विधेयत पार्टी उ लक्षला मंदिर कार्यकर्त नायक तम प्राणाल सहित तेग्चि एंत अंकित भाव तो चिंतु तो यह पार्टी पनचे दी प्रति न्याय से आलोचन चेत मुख्यमंत्री गारु नीन वेद द्वारा विनवेदे कार्यकर्ता नायक समय वो अंदर की अवकाश ఎవరైతే ఓపికగా ఉంటారో ఎవరైతే సహనంగా ఉంటారో ఎవరైతే పార్టీకి చిత్తశుద్ధితో పని చేస్తారో అది తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది నేను చూసిన నా జీవితంలో ఇన్ని పదలు ఒక నాయకుడు రావడం నా పూర్వజన్మ సుకృతం చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి లభించడము ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను అంతేకాకుండా దీంతో ఒక విషయం ఏమంటే పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాకు దైవంతో సమానం आये चपना मा अंदर की शिरोधार्य पार्टी की विधेयता उठा आहन कृषि प्रजल पेक नमका मे तक गुर्तुटा इन विधाल संपूर्ण सहाय शाखा गौरव मुख्यमंत्री नारा चंद्रबाबुना गारी मनस्फूर्ति जिला प्रजल तरफ ना